మా పూర్వీకుల్ని ఆదరించి అన్నం పెట్టిన ఓ ఫిజీ దేశమా, ఈ భారతీయుడు తెలుగోడు ఈ ప్రపంచ యాత్రికుడు నాన్ వేషన్ అనే గడ్డ మీద అడుగు పెట్టాడు. స్వాగతం పలుకు. తెలుసా, హిందీ వాడుక భాష హిందీ. అండ్ ఇది ఒక మినీ ఇండియా. మీకు ఒక విషయం తెలుసా, నేను భారతదేశానికి అల్లుడిని, ఫిజీకి మ్యాన్ అల్లుడిని. बहुत सुंदर है, इंडिया आ जाओ, इंडिया लेके जाऊंगा. परमिशन दिया था ना, हम इंडिया लेके जा सकता है. वापस उधर ही रहेगा. इधर कैस्ट सिस्टम नहीं है ना, इधर इधर कैस्ट का ना. इंडिया में तो कैस्ट रहेगा, बहुत प्रॉब्लम है. गुड मॉर्निंग फ्रॉम सिडनी ऑस्ट्रेलिया. निजंगा रात्र चली की तट्टुकोलेक జాకెట్ ఈ ఫుల్ ప్యాంటు వేసుకొని ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ దొరికితే ఇక్కడ పడుకున్నాం. ఇప్పుడే ఒక్క 2 అవర్స్ వేసాను జీను ఈ బెడ్ మీద. సో లెగిసి ఇప్పుడు మళ్ళీ చెక్కిన్ అవ్వాలి. బ్యాగ్ పడేసి ఫిజీ వెళ్తున్నాం. మళ్ళీ కొత్త జర్నీ, లగేజీ, చెక్ఇన్, చెక్ఇన్ ప్రాసెస్ అంతా కొత్త జర్నీయే. మళ్ళీ అవును చెప్పడం మర్చిపోయాను, ఈ టిమ్టమ్ బిస్కెట్లు అనేవి ఆస్ట్రేలియాకి ఫేమస్ బిస్కెట్లు అనమాట. చాలా మంది మందుతో కూడా తాగుతారు. ఈ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకవు. అన్ని క్యాడ్బెరీస్, డైరీ మిల్క్లు, స్నెక్కర్స్ అన్నీ ఇంపోర్ట్ అవుతాయి, కానీ ఇంపోర్ట్ అవ్వడం ఓన్లీ ఆస్ట్రేలియాకే ఫేమస్, ఆస్ట్రేలియాలోనే దొరుకుతాయి. ఇక తెలుగు వాళ్ళు కనబడ్డారు ఎయిర్పోర్ట్లోనే, అందరూ ఇండియా వెళ్ళిపోతున్నారు. బాయ్ బాయ్, సేఫ్ జర్నీ. అందరిని అడిగానని చెప్పండి. బాయ్ 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 ఆస్ట్రేలియా. నిజంగా బుజ్జిమోండ్లు పిచ్చెక్కించేస్తున్నాయి, కొట్టించుకోవాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, మొత్తం మామూలుగా లేదు. ఆరెంజ్, పింక్, గ్రీన్ ఎన్నున్నాయో చూడండి. ఈ పర్ఫ్యూమ్ $300 అంటే అక్షరాల ఇండియాలో 15,000. మరి నేను ఊరుకుంటానా 15,000 కాస్ట్లీ పర్ఫ్యూమ్ అక్కడ కొట్టేసుకున్నాను. ఎక్కడ అక్కడ సిడ్నీ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. సూపర్ కలర్ఫుల్గా ఫ్లాగ్లు అవి కలరింగ్ ఎక్కువైపోయింది, చాలా బాగుంది. సో విండో సీట్ ఎవరొస్తారో తెలియదు, చూద్దాం. సో ఇక్కడ నుంచి ఫిజీకి అక్షరాల 3 గంటలు 4 గంటలు చల్లరు అనమాట, చిన్న భారతదేశానికి. ఫిజీ మ్యాప్ సూపర్, మామూలుగా లేదు. వెల్కమ్ మోడ్ అన్నమాట ఫిజీలోనే. ఆగమ్మా ఆగు, కొత్త బ్యాగ్ మలమలమల మెరిసిపోతుంది. అయ్యి ఎల్లో కలర్ వేరు, ఇది వేరు. రా 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 రా, ఫిజీ వచ్చింది. సో ఏటీఎం ద్వారా డబ్బులు అయితే ఫిజీ డబ్బులు తీసాను. ఓకే, ఒక ఫిజీ డాలర్ వచ్చేసి 37 ఫిజీ ఇండియన్ రూపాయలు. సో ముందు తక్కువగానే ఉండేది, ఇప్పుడు పెరుగుతూ ఉంది. అంటే మందే లాభం లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకుంటే. సో అక్కడ వడాఫోన్ ఉంది, కానీ ఇది టాప్ అని చెప్పే డిజెలు. డిజెల్ మనం చూసాం, కరేబియన్ కంట్రీలో చాలా ఫేమస్. ఫ్రీ సిమ్ ఉందట, ఫ్రీ ఏటో తీసుకొని మనకి ఎక్కువ ఇంటర్నెట్ కాబట్టి ఫ్రీతో పాటు అన్ని సిమ్లు తీసుకున్నాం. ఓకే, ఒక సిమ్ చాలియే. సో 900 రూపాయలకి 125 జీబీ ఇచ్చారు, అంటే 1000 రూపాయలకి 125 జీబీ. ఒక 1 అవర్ నుంచి ఇండియాకి ఫోన్ చేసుకోవచ్చు అంట. చవకే సవకే సవక. మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు బ్యాంక్ దగ్గర మనీ ఎక్స్చేంజ్ చేయకండి. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం నుంచి తీసుకోండి. అక్కడ చేంజ్ చేసే కన్నా ఏటీఎంలో నుంచి వచ్చే ఛార్జీసే తక్కువ అనమాట. ఓకే, సో బులా అంటే వెల్కమ్ అనమాట. నాకు వెల్కమ్ చెప్తున్నారు అలా అంటానా. బులా బులా బులా, అదిగో ఇక్కడ బులా అంటే ఫిజీలో హాయ్ అని, ఆయన నమస్తే నమస్తే అన్న కూడా హాయ్ అనే. ఇక్కడ వాడుక భాష వచ్చేసి మీకు తెలుసా, హిందీ వాడుక భాష హిందీ. అండ్ ఇది ఒక మినీ ఇండియా. మీకు ఒక విషయం తెలుసా, నేను భారతదేశానికి అల్లుడిని, ఫిజీకి మ్యాన్ అల్లుడిని. ఓలప్ప ఓలమ్మ, ఫిజీలో ఎండ గట్టిగుంది రోయ్, నల్లగా అయిపోయిన ఆస్ట్రేలియాలో అనుకుంటే ఇంకా ఫిజీలో కూడా నల్లగా అయిపోతాను రోయ్. ట్యాక్సీలో నేనే అది కదా కదా కదా, బస్సు 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 అని రాస్తుంది. అదిగా మీరు చూసుకోవచ్చు, బ్రిటిషర్స్ పాలించారు మనలాగే బానిసలు అనమాట. ఇంకా ఫ్లాగ్ను వదలలేదు, మీరు చూసుకోవచ్చు. నాది ఎయిర్పోర్ట్.
రా ఆగండి రే బస్సు నేను వస్తున్నాను రే వస్తున్నాను 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 రే ఆగండి ఆగండి సార్ ఇదిగా వచ్చాము ఏ బస్ స్టాప్కి ఇదిగా ఎలాంటి బస్సు తీసుకెళ్తుంది ఎంత అనుకున్నారు ఎంత అనుకున్నారు 15 రూపాయలు సవక ఆనందానికి హద్దు లేవు సవకమ్మ సవక ఆస్ట్రేలియా బాబులు చూడండి అమ్మ ఆస్ట్రేలియాలో ఏ బస్సు ఎక్కినా 500 రూపాయలు ఇక్కడ 15 రూపాయలు సవక మార్టిన్ టౌన్ మార్టిన్ టౌన్ అంత ఫ్రీ నాకు డబ్బులు తీసుకోలేదు ఆనందానికి హద్దు లేవు సవకమ్మ సవక వచ్చినా కానీ సినిమా థియేటర్లో మామూలుగా లేదు నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఇలా బా నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ కదమ్మా అందుకే హిందీ సినిమాలు ఆడుతున్నాయి బోలేనాదు షాజిదా మనకి హిందీ అంతగా రాదు మనం తెలుగు సినిమాయే చూస్తాం లెట్స్ గో సవక్క ఫిజి అంటే సవక్క జాగ్రత్తగా వినండి మన భారతీయుల్ని 200 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ చెరుకు గెల్ల సాగుల కోసం ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారు అది ఈ ఫిజీ దేశం ఇదేనండి హాస్టల్ ఫిజీ హాస్టల్ వచ్చాం ఇదిగో బ్లూ వాటర్ లాడ్జ్ లోపలికి వెళ్ళిపోదాం ఆల్ వెల్కమ్ అని అన్నారు మామూలుగా లేదు బోరా అదిగో ఈయనే బోలా బోలా వెల్కమ్ టు ఫిజీ ఎనిమిది బెడ్లు బాబా ఆస్ట్రేలియా చూడండి అమ్మా సవక 650 రూపాయల హాస్టల్ రూమ్ ఆస్ట్రేలియా బాబులు చూడండి ఇదిగో ఎంత పెద్ద మినరల్ వాటర్ ఎంత అనుకున్నారు 60 రూపాయల సవక 5 లక్షలు తీసుకున్నారు బాబా ఆస్ట్రేలియా వాళ్ళు చూడండి అమ్మా స్విమ్మింగ్ పూల్ బిల్డింగ్ ఇదిగా బట్టలు అన్నీ ఇక్కడ ఉతికేసి అక్కడ దండి మీద ఆరబెట్టుకోవడమే సవక్క వావ్ మార్నింగ్ ఫ్రమ్ ఫిజీ ఏంటి బీచ్ దగ్గరకు వచ్చామంటే హాస్టల్ పక్కనే బీచ్ ఎదురుగానే మామూలుగా లేదు పండగ స్విమ్మింగ్ చేస్తాం బ్యూటిఫుల్ ఫిజియన్ ఓకే వాట్ ఈస్ యువర్ నేమ్ సో యు ఇండియన్ రైట్ నథింగ్ యు లుక్ లైక్ యువర్ గ్రేట్ 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 బాన్ ఫాదర్ యా గ్రేట్ నైస్ టు సీ యు ఆర్ యు వాంట్ టు గో ఇండియా మేబీ వన్ డే నా కమ్ కమ్ వెల్కమ్ టు ఇండియా చూసుకుంటే ఎంత బాగుందో నిజంగానా బీచ్లు రిసార్ట్ వా 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 హల్లా హల్లా సో మనమైతే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి చెప్పడం మర్చిపోయిన ఇది పసిఫిక్ ఓషన్లోనే అతిపెద్ద టెంపుల్ అనమాట చాలా పెద్దది చాలా చాలా చరిత్ర ఉంది దీనికి అండ్ ఇంకోటి ఇక్కడ చెప్పులు వీడియోలు తీయడం నిషిద్ధం అని చెప్పారు డ్రోన్ ఎగరేయడం కూడా నిషిద్ధం అని చెప్పారు చూద్దాం ఎలా అవుతుందో ఏమవుతుందో చూద్దాం టెంపుల్లోకి కొబ్బరికాయలు గట్ట తీసుకెళ్లాలన్నమాట $4 అంటే నాలుగు మూలు 12 120 రూపాయలు మనకి చెడ్డి అలౌడ్ లేదన్నమాట సో మనం ఇది కట్టుకొని వెళ్ళాలి ఓకే కట్టుకొని వెళ్ళాలంట గుడి మటుకు అద్భుతంగా ఉందండి చాలా చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు చిన్న టెంపుల్ ఇది ఎన్విరాన్మెంట్లో మటుకు సూపర్ ఉంది వినాయక తండ్రి బాగుందండి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ ఉంది చాలా అందంగా ఉంది లోపల చాలా బాగుంది చాలా సూపర్ ఉంది చాలా అందంగా ఉంది ఇంకా సూపర్ చాలా చాలా బాగుంది రండి వెళ్ళి ఇంకో ప్రదేశానికి వెళ్దాం అక్కడ గుడి దగ్గర నుంచి ఎలా వస్తే సత్రం అట అదిగో అదేదో సత్రం అమ్మో రెస్టారెంట్ రా సత్రం కాదు సత్రాల రోజులు పోయేదా రెస్టారెంట్ అంటే పోనేదో ఇండియన్ ఫుడ్ దొరుకుతాయి తిందాం ప్రసాదము చక్కెర పొంగలి పులిహార అన్నీ దొరుకుతాయి తిందాం రండి సో రెస్టారెంట్ చూసుకుంటే అబ్బో కదా మామూలుగా లేవు జనం అంతా మిరమిరమిరమి మొత్తం భారతీయులతో నిండిపోయింది
ఎక్కడుందో లేదు మనోళ్ళు కాదు అనుకోండి లడ్డూలు కూర ఉన్నాయి ఆర్డర్ చేశాను మొత్తం అంతా భారతీయులు అన్నమాట బాగుంది వినాయకుడి కూర ఇచ్చారు ఒక జ్యూస్ కూర ఉంది ఆ జ్యూస్తోనే వేసేద్దాం ఇక్కడ లోకల్ జ్యూస్ వచ్చింది మసాలా దోశ కొబ్బరి చట్నీలు పానకము ఇడ్లీ కొబ్బరి చట్నీ వేరే నుంచే దోశ రెడీ అయిపోయింది మసాలా దోశ మామూలుగా లేదు ఇడ్లీ సాంబార్ ఇడ్లీ మామూలుగా లేదు ఫిజీ స్టైల్ అన్నమాట ఇవి బట్టలు రంగు రంగు బట్టలు మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఫిజీ స్టైల్ ఇదిగోండి నాకు మట్టి పోతుంది అన్నమాట నిజంగా ఇన్ని రంగు రంగులు చూసేసరికి ఒకటి తీసుకుందాం ఇది ఆర్ఆర్ సాంగ్ మనం లోకల్ ఫిజీ మార్కెట్కి వచ్చామన్నమాట ఇవో ఈ మార్కెట్ లోపల మన అత్తలు మన బాప్ప బాప్ప అంటే అత్త మన మాయిలు మన మరదళ్ళు మన పూర్వీకులు అందరూ ఇక్కడ ఉంటారు చూద్దాం ఎవరెవరు ఉంటారో సంబంధాలు కలుపుకుందాం చూసుకుంటే ఎంత పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఈ ఖాళీ లేదు పోయి ఆ కొస నుంచి ఆ కొస వరకు ఒకటి ఈ ఎంత పెద్ద మార్కెట్ ఏవేవో అమ్ముతున్నారు అల్లము అట్టుపళ్ళు ఓ పైనాపిలు సవక ఐలాండ్లో సవక ఓ సవక అమ్మో అమ్మో పప్పాసు పళ్ళు అల్లంకాయలు నల్ల మిరపకాయలు గుజ్జిమిరపకాయలు అప్పళ్ళు అమ్మ చిన్న నారింజ పళ్ళు సవక అమ్మ రెండంటే 60 రూపాయలు సవక సవక డజన్ పళ్ళు 30 రూపాయలు ఇండియాలాగే సవకే యాభై నమస్కారం పతానే మీరు క్యా హోతా హే అచ్చా వంకాయలు అమ్ముతున్నారు మా అత్తగారు బాయ్ నమస్కారం ఇండియా ఆజా హో అప్ ఇండియా సస్తా హై ఇస్సే సస్తా హై चाइना से आया क्या चाइना से आया अच्छा पापा आपका चाइना का है हिंदुस्तानी है मैं मेरा देखो मेरे मामा कितना अच्छा बात कर रहे हैं पता नहीं है ना किस कौन कौन लेके आया था इधर वो तो कालो कह रहा आप मेरे को कौन सा रिश्तेदार होता है किसको पता है चलो मिलेगा दुंपल అన్నమాట ఈ దుంపలు ఏంటి అంటే చేతండి కర్పెంట్ల టైప్ మనకు తెలుసు కదా కర్పెంట్ల లాగా అన్నమాట ఎన్ని దుంపలును ఈ ఫ్లవర్స్ ఉంటాయి ఈ ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్ లాగా జాస్మిన్ ఫ్లవర్స్ లాగా వాటికి కాండాలన్నమాట ఉడకబెట్టుకొని ఆ కూరలో గట్ట రకరకాల పళ్ళు ఇవన్నీ ఆ ఫ్లవర్స్ చాలా వెరైటీ ఉంటాయి బాగుంటాయి లిల్లీ పువ్వులాగా భలే ఉంటాయి జాంపళ్ళు అమ్ముతున్నారు అత్తగారు ఇండియా జాం ఇదిగో బుజ్జి చిన్న చిన్న మిరపకాయలు జాంపళ్ళు అమ్ముతున్నారు పెద్ద నిమ్మకాయలు చిన్న నిమ్మకాయలు అల్లము పసుపల్లం ఈ అల్లంలోని పసుపల్లం ఇది ఇక ఇన్ని ఉన్నాయి అరటికాయలు ఇవి ఇవేటనుకున్నారు ఇవి ఏదో ఏదో మర్చిపోయాను ఇదిగో ఈ ఫ్రూట్ ఏదో తెలుసా ఈ ఫ్రూటు ఇంత చిన్న ఐలాండ్లో నిన్ను ఎలా దొరుకుతున్నాయిరా బాబు ఇదొక ఫ్రూటు ఇదో ఫ్రూటు వెరైటీ కాయల కూర ఉన్నాయిరా నాయన కాయల కూరనా అబడి అమ్మ ఉన్న దేశమైన అన్నీ ఎన్ని ఉన్నాయి మనం ఇండియా నుంచి తీసుకొచ్చినట్లున్నారు కదా అట్టిగాళ్ళు అంటే వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చేటప్పుడు విత్తనాలు వేసుకుందామని తెచ్చేసి ఉంటారు లేదంటే ఎంత చిన్న దేశంలో ఇన్ని రకాలు ఉండడం అనేది అసంభవం అదైతే నేను నమ్మను బ్రిటిషర్స్ తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చారు వీళ్ళు పళ్ళు చిన్న కమలా పళ్ళు బాబా నా బత్తాయి పళ్ళు మామూలుగా లేవు అట్టిపళ్ళు తీసుకున్నట్లున్నారు అమ్మా ఇదిగో ఇలా మక్కిసి కొనుక్కొని తినాలన్నమాట బెండకాయలు బాగున్నాయి ఇవన్నీ బెండకాయల కూర వండుకుంటే సూపర్ ఉంటాయి చాలా బాగుంది చూసుకోవచ్చు ఎన్ని వంకాయలు రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు మన ఇండియాలాగే సవక సవక అంటే సవకే పర్వాలేదు కొనుక్కోవచ్చు మనం తక్కువ డబ్బులే వంకాయలు బెండకాయలు ఆకుకూరలు బచ్చల కూరలు ఇవన్నీ మన వాళ్ళు తెచ్చిన విత్తనాలు గోంగూరనా బచ్చల కూరనా చుక్క కూరనా మన ఇండియాలో దొరికినవి అమ్మ మన వాళ్ళు తెచ్చినవే లేదంటే ఇలాగ దొరకవు వీళ్ళకి గోంగూర అమ్ముతున్నారు నేను ఎక్కడ చూడలేదు ప్రపంచ యాత్రలో గోంగూర అమ్మడం ఎన్ని కిరాణా షాపులు అనమాట మనం వీధుల్లో ఉంటాయి కదా పెసలు ఉల్లిపాయలు చిన్న చిన్న పసుపు ఆ దాల్చిన చెక్కలు లవంగాలు అన్నీ మన ఇండియాలోకి పసుపు మసాలా జీలకర్ర ధనియాలు అన్నీ ఇండియా పాటలు వినుకుంటుంది బిళ్ళలు పెప్పర్మెంట్ బిళ్ళలు ఇండియాలాగే ఉంది అక్కడ తేడా లేదు బాగుంది మసాలా సరుకులు బాగుంది ఇప్పటివరకు అయితే సూపర్ చూశారు కదా ఆ మిషన్లో దంచుతున్నారు ఏటా అనుకున్నాం పౌడరు ఈ దేశంలో తాగే కావా కావా అంటే కావా ఆ చాయ్ అంట ఆ కావా ఏదో రేపు నెక్స్ట్ వీడియోలో చూద్దాం
అసలు ఎవరైనా అమ్ముతే కావా, లేదంటే ఇప్పుడే తిన్న తాగేద్దాం కావా ఎక్కడ ఉంటుందో. ఇది మొత్తం అందరూ ఇదే అమ్ముతారు కావా 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 కావా. ఈ కప్పులు తాగడానికి అనమాట కావా పౌడర్ 9 అంతా కొబ్బరి చెప్పులు, అంటే కొబ్బరి చెప్పుల్లో తాగుతారు కావా. ఇదిగోండి ఈ కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదా, ఇవి కావా. ఈ కావాలి మొత్తం అంతా కావా కావా, ఈ టీలాగే కావా అనమాట. అలా తాగుతూనే ఉంటారు పెద్ద మనుషులు. ఇది ఏంటంటే రోటీ కర్రీ. ఇది రోటీని ఇందులో కర్రీ వేసి అమ్ముతున్నారు, రోటీని చేపలు వేసి అమ్ముతున్నారు. ఇది బాగుంది అంటే వీళ్ళు ప్లాస్టిక్లో ఇలా పెట్టి అమ్మేస్తాను. రోటీ కర్రీ పాప్కార్న్లు అన్నీ మనమే మళ్ళాగే ఇక్కడ మనమే శనగలు ఆడుతుంది ఫుడ్తో. మొత్తం అందరూ మార్కెట్ నిండా సామాన్లు అవి కొనుక్కుంటున్నారు. బాగుంది మార్కెట్ చాలా బాగుంది చూడడానికి. కొబ్బరికాయల దుకాణాలు ఏంటి, లోకల్ పీపుల్ ఏంటి, చాలా చాలా బాగుంది మొత్తం. పబ్లిక్ వాటర్ కూడా అలాగ కాడుతుంది. ఎవరు ఓపెన్ చేశారు ఊరే? అరే ఊరి అమ్మ ఓపెన్ చేయడానికి అవ్వదు, క్లోజ్ చేయడం అవ్వదు అయితే. ఓలే నీళ్ళు సేవ్ చేశారు అన్వేష్ గారు, పీజీలో నీళ్ళు సేవ్ చేశారు. నీళ్ళు సేవ్ చేశారు సార్ పీజీలో చెప్పుకోండి, చరిత్ర చరిత్రలో చెప్పుకుంటారు నా గురించి. చొక్క నీళ్ళు పోకుండా సేవ్ చేశాను, ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. దిస్ ఈస్ ద వన్ రైట్, దిస్ ఈస్ ద జ్యూసా. సో ఈ పండుతో తయారు చేస్తారండి మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం అంతనా. మొత్తం అందరూ అవ్వే, దుకాణాలు అన్నీ అవ్వే అనమాట. ఆర్ఆర్గా వేడి ఎక్కువ ఉంటుంది కదా, అందరూ తాగుతారు అనమాట. చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ అనమాట. విపరీతంగా బ్రెడ్లు ఉంటాయి, అన్నీ ఇక్కడే తయారు చేసి అమ్ముతున్నారు వీళ్ళు, తింటున్నారు. అంటే ఈ దుంపలు మటుకు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి, మంచిది అంత హెల్త్కి చాలా మంచిది అంత. కరపండ్లు దుంపలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చాలా మంచివి హెల్త్కి అని చెప్తున్నారు అందరూ. దుంపలు అలమలు హెల్తీగా ఉంటామండి, ఇంకేం లేదు. ఉప్పు కారం లేకుండా ఇవి తింటే ఎంత మంచి చెప్పండి. ఆ ప్రోటీన్లు అవి చాలా హెల్త్కి మంచిది. ఇగో బూర్ద గుమ్మడికాయలు, బూర్ద గుమ్మడికాయలు మనం ఎవరు చూడలేదు. బూర్ద గుమ్మడికాయలు ఇవి మన కరపెండలం దుంపలు, ఇవి ఇండియా నుంచి వచ్చినవి కరపెండలం దుంపలు. ఇవి ఇదిగో ఇదిగో కరపెండలం దుంపలు. ఇవి కేరా దోసకాయ, కాకరకాయ, వంకాయ అన్నీ మనలాగే. చెనక్కాయలు అదిగో కరపెండలం దుంపలు, కాకరకాయలు, చెనక్కాయలు ఇవన్నీ వీళ్ళు తెచ్చుకున్నారు. ఇదిగో గుమ్మడికాయలు, పప్పు ఇవి ఇదిగో బరబాటీలు, బరబాటి బరబాటి దమ్మ బరబాటి తగలయ్యా అన్నీ అన్నీ. ఈయనేమంటారంటే ఫిజీ దేశానికి ఈ వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు బానిసలకైనా వీళ్ళు ఉంటాయో ఉండవో, ఆ రోజుల్లో ఏముంటాయి విత్తనాలు తీసుకెళ్తే ల్యాండ్ ఉంటే వేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళందరూ పట్టుకొని వచ్చారు ఈ విత్తనాలన్నీ. తల వచ్చిన వాళ్ళందరూ విత్తనాలు పట్టుకొని రావడం వల్ల ఇక్కడ ఇండియన్ ఫుడ్ అయితే అమ్ముతున్నారు. కోకోనట్ తాగుదాం, కోకోనట్ కోకోనట్ యాష్ని అచ్చా ఇండియాకే నామేనా, ఇండియాకే నామే యాష్నియేనా, బహుత్ సుందర ఇండియా ఆ జావు ఇండియా లేకే జావుగా. ఇదిగోండి మడతల పిల్లలు కూడా దొరుకుతారు ఇలాగా బహుత్ అచ్చా పర్మిషన్ దియాతానా ఆమె ఇండియా లేకే జాసక్తా పాప వదిలి రేగ ఇక అచ్చాయి. ఇద్దర్ క్యాష్ సిస్టమ్ అయ్యానా, ఇద్దర్ ఇద్దర్ క్యాష్ కానీ ఇండియా మీద క్యాష్ అయ్యాక బహుత్ ప్రాబ్లమ్ లేకి ఇద్దరు అయ్యానా అచ్చి ఇద్దరు హిందూ అయితే చెలేగా అరే అచ్చాయి అచ్చా అచ్చాయి. ఆవకాడు, ఆవకాడు చూడండి నల్ల ఆవకాడు కాకపోతే గ్రీన్ కలర్లో ఉంటాయి, నల్లగా ఉన్నాయి ఆవకాడు. ఆల్చిప్పలు అనమాట అన్నీ ఎంత ఇదిగో ఇదిగో సూపర్ సూపర్. అంత పెద్ద గిన్నె 90 రూపాయలు ఇవన్నీ సవక, మామూలుగా లేవు సవక. అదిగో అదిగో చెప్పలు మొత్తం అంత సవక, అన్నీ సవక చాలా తక్కువ ఉన్నాయి. $5 అవుతా ఇదిగో మొత్తం పెద్ద పెద్దవి ఒకళ్ళు ఆడుతున్నాయి అన్నీ. అదిగో సవక పూకారం వేసుకొని ఇవి తింటే కత్తిలా ఉంటాయి. సవకయే సవక గిన్నెలు చెప్పలు ఆల్చిప్పలు అన్నీ. ఏదో వెరైటీగా ఉందండి చేప గుడ్లలాగా, నామా అంట వెజిటేబుల్ అంట. చూడలేదండి వెరైటీగా ఉంది నామా అంట. చాలా నామా అంటే అంటే కొరల్ రీఫ్లో ప్లాంట్ అంట అది చెప్పాడు అడిగాను. బాగుంది వెరైటీ వెరైటీ అన్నీ ఉన్నాయి ఐలాండ్లో. అంటే మన దేశం నుంచి తెచ్చిన విత్తనాలతో పాటు ఇక్కడ బోలా ఇక్కడ ఫిజీ కూడా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఫిజీ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ యా సో మనీ. అంటే మీరు ఎప్పుడు చూడలేదు సముద్రంలో దొరికే ఒక టైప్ ఆఫ్ కొరల్ అనమాట నాచు, చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అండి అని చెప్పారు. దీని పేరు వచ్చేసి నామ. గ్రేట్, 100 సంవత్సరాల మామకి ధన్యవాదాలు, ఇండియాకి ధన్యవాదాలు. 150 ఇయర్స్ షూర్ ఓకే ఇండియా, కమ్ టు ఇండియా. 100 సంవత్సరాల మామకి చూడండి ఎంత గట్టుకున్నాడు ఇవన్నీ తినేసి. ఏం బాబు మార్కెట్లో ఉన్న మంగళ షాప్కి వచ్చావంటే అదిగా ఆస్ట్రేలియాలోని కటింగ్కి ఆస్తులు అడిగారమ్మా, అందుకే బొచ్చుని దాచుకొని ఎక్కడైతే సవక అక్కడ కట్ చేయించుకుందామని ఉన్నాను. మనం దేశాలు దాడుతాం కాబట్టి 40 రోజుల తర్వాత ఫిజీలో కత్తిరించుకుంటున్నాం ఇక్కడ సవక.
ఎంత అనుకున్నారు? రెండే రెండు డాలర్లు అంటే 100 రూపాయలు అనుకోండి. ఇక్కడ ఇదిగోండి ఇదే అత్తనా. నమస్తే. అయిపోయింది కటింగ్ చేయించేసుకున్నాను. మన ఇంటి దగ్గర అంటే బీచ్ ఉంది, సో బీచ్కి వెళ్ళి స్నానం చేసుకుందాం, బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం. సవక మామూలుగా లేదు. ఆస్ట్రేలియా ఎందుకు రా ఇన్నిసార్లు సవక అంటున్నావు అంటే, ఇదిగో ఆస్ట్రేలియా లాంటి దేశాన్ని చూసి వచ్చి ఇక్కడ దొరుకుతున్న ఫెసిలిటీస్కి ఖర్చు పెడుతున్న డబ్బులకి సవక 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 5 లక్షలు అయ్యే అని బాధపడ్డాను. ఇక్కడ అన్నీ సవకే చూడండి, జనాలు ఎలా చూస్తున్నారు నన్ను. వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇక్కడ పర్ఫ్యూమ్లు గట్టా అమ్ముతున్నారు, మీరు చూసుకుంటే ఇదిగో పర్ఫ్యూమ్స్ అవి చిన్న చిన్న బాటిల్లోని పెట్టి అమ్ముతున్నారు పర్ఫ్యూమ్స్. బస్ స్టేషన్ వచ్చేసి అదిగో మనకి అటు సైడ్ ఉంది బస్ స్టేషన్. న్యూటన్ బస్సు ఇక్కడ నుంచి పట్టుకొని మనం అలాగే సేదా వెళ్ళిపోవడమే. నా తక్కువ ఎక్కువేం తీసుకోవట్లేదు. అదిగో అటు సైడ్ ఉంది, అక్కడ వైట్ కలర్ కనబడుతుంది కదా, అదే బస్ స్టాప్ అనమాట. వెళ్ళి వెళ్ళిపోయి మొత్తం ఇదంతా బాగానే ఉంది చూడడానికి. అందరూ నన్ను చూస్తున్నారు కెమెరా, కానీ ఫ్రెండ్లీ కంట్రీ అన్నారు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. కెమెరా ఎందుకంటే రికార్డ్ చేసుకుంటున్నాం, అది ఇది అంటే ప్రాబ్లం పడతాము. ఇక బస్సు రెడీగా ఉంది, ఎక్కి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. సో ఈ బస్సు అయ్యింది అడిగాను అనమాట, ఈ బస్సు వెళ్ళదండి ఇంకో బస్సు వెళ్తుంది అని హిందీలోనే సమాధానం చెప్పారు. బస్సు ఎలా చూడండి ఎలా ఉందో. అవును, జనాభా ఎంత సార్ చాలామంది జనం ఉన్నారు అని అంటే, నా సబ్స్క్రైబర్లు ఎంతో ఈ దేశ జనాభా అంత. ఫిజీ జనాభా వచ్చేసి ఇంత, ఫిజీ క్యాపిటల్ వచ్చేసి సువా. నాది అనేది పెద్ద సిటీ, ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి అక్కడికి 2 అవర్స్ జర్నీ అంతే. అంత పెద్దదేం కాదు, చిన్న దేశం అనమాట. ఇంత బుజ్జి దేశం, ఇండియన్స్ క్రిస్టియన్స్. ఫిజీ భాష కూడా వీళ్ళకుంది, లోకల్ ఫిజీ భాష, ఫిజియన్ భాష అంటారు. దానికి తోడు ఈ అన్ని భాషలు మాట్లాడతారు. ఇక్కడ పిల్లలు మగపిల్లలు కూడా మిడ్డీ వేసుకున్నారండి. మీరు చూసుకుంటే వీళ్ళు యూనిఫామ్ ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా తెలియట్లేదు నాకు. వాళ్ళ స్కూల్ యూనిఫామ్ అని అనమాట ఇది. ఈ కలర్ యూనిఫామ్ ఉంది, మిడ్డీ మిడ్డీల టైప్ అనమాట అందరిది. మీరు చూసుకుంటే అందరూ మిడ్డీలే, అబ్బాయి అమ్మాయికి అందరికీ మిడ్డీలే ఉన్నాయి. ఇక్కడ ఎవరు చూసినా మిడ్డీలే మిడ్డీలు మిడ్డీలు. అస్సలాం వాలేకుమ్. ఆప్కానా? హేమంత్ దత్ అంటే బంగాల్ నుంచి వచ్చారు వీళ్ళు. వీళ్ళు హైదరాబాద్ ఆప్కా హైదరాబాద్ ఆప్కా చాచా హైదరాబాద్ లేకే ఉస్కో బెంగాల్ లేకే గోరలో లేక ఆయా బోల్తే ఇదర్ ఏనా. స్కూల్ పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు వదిలే టైం అనమాట. బస్సు లేని ఖాళీ లేవు, మన బస్సు వచ్చింది, వెళ్ళిపోయి కూర్చొని వెళ్ళిపోదాము. బస్సు చూడండి ఎలాగుందో, జంగిలీ బస్సు లాగా మొత్తం అంతనా. మామూలుగా లేదు, బస్సే బస్సు, కిటికీలోంచి అన్నీ కనబడతాయి. వర్షం వస్తే మొత్తం కిటికీలోంచి అన్ని, పిల్లలందరూ నన్నే చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేసి. బాగుంది. అదిగా అదిగా బస్సు బస్సు బోలా బోలా. ఏంటి బ్రో బీచ్కి వచ్చా? ఏంటి సంగతులు అనుకో, కానీ మంగళ షాప్కి వచ్చాం కదా. అండ్ అనుకోకుండా మంచి లొకేషన్, సన్సెట్ బాగుంటుంది ఇక్కడ నుంచి. అండ్ మనం బీచ్లోని మీకు తెలిసిందే బీచ్ ఫార్మాలిటీస్, మనం బట్టలు ఇప్పించాలి. బట్టలు ఇప్పేసి ఎండ ఎలాగుందో తెలుసా? మామూలుగా లేదు, మా ఎండ మామూలుగా లేదు. సన్స్క్రీన్ లోషన్ ఇస్ ఇంపార్టెంట్. సన్స్క్రీన్ లోషను లాస్కపోతే చచ్చిపోతాం. యువి అతి నీల లోహిత కిరణాలు డైరెక్ట్ గుద్దేసి, ఇదిగో మీరు ఏ దేశమైనా తెల్ల తెలుపు నలుపు ఎరుపు అసలు ఏ రంగైనా సన్స్క్రీన్ లోషన్ రాసుకోకపోతే మీ కాయలు నల్లగైపోతాయి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా. కొంచెం డబ్బులైనా కొంచెం కాస్ట్లీ అయినా సన్స్క్రీన్ లోషన్ కొనుక్కోండి, లేదంటే ఎక్కడా పడుకుని పోదాంలే. తప్పకుండా నీళ్ళు ఒప్పుకలేవురా, ఒప్పుకలేవు నీళ్ళు. హే, ఇదండి ఫిజీ ఫస్ట్ డే వ్లాగ్. ఎలా ఉంది? బాగుందా? ఆస్ట్రేలియా నుంచి ప్రయాణం. యాక్చువల్గా సరదాగా ఆస్ట్రేలియా వాళ్ళని టీస్ చేశాను, ఇదిగో చూడండి ఆస్ట్రేలియా వాళ్ళని. సరదాగా అండి, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా, ఫిజీ 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 అవినీతితో కూడుకుపోయింది. భారతీయులు మరి ఇక్కడ లంచాలు ఇవి పేదరికం చూశారు కదా, బస్సులు ఆ స్టాండర్డ్స్ మీరు అర్థం చేసుకోండి. ఒక దేశ పరిస్థితి మీకు ఎలాగుందో నేనేం చెప్పక్కర్లేదు. అండ్ టూరిజం మీద డిపెండ్ అయ్యి ఉంది దేశం. అందరూ చాలా రెస్పెక్టబుల్గా వీళ్ళకి ఏం చెప్తారంటే, అతిథులు వస్తేనే మన దేశం బాగుపడుతుందని స్కూల్లో చెప్తారట. అతిథులు వస్తేనే మన దేశం, మీరు టూరిస్టులకి రెస్పెక్ట్ ఇవ్వాలని. యాక్చువల్గా నేను ఇండియాని చూడడానికి ఉన్నాను కదా, సో నన్ను పట్టి ఎప్పుడైతే నేను ఇండియా నుంచి వచ్చాను కానీ అందరూ వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. ఎనీవే, ఓకే, ఈ దేశం కరెన్సీ మళ్ళీ చెప్తున్నాను, ఫిజియన్ డాలరు. ఈ దేశం ఒక కరెన్సీ మీకు చెప్పాను ఆల్రెడీ. అండ్ ఈ దేశం యొక్క క్యాపిటల్ వచ్చేసి సువా. అండ్ ఈ దేశం సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో, వెనువాతు, తువాలు అండ్ తోంగా, ఈ కిందనున్న దేశాలు అనమాట. ఇవి ఈ దేశాలతో ఇవి పెంచుకుంటుంది. కొంత దూరంలో ఆస్ట్రేలియా, ఇది ఒషియానా ఖండంలో ఉంది. అంటే ఆస్ట్రేలియా ఖండాన్ని మనోళ్ళు ఒషియానా ఖండం రీసెంట్గా మార్చారు, ఒషియానా ఖండం అని. ఆస్ట్రేలియా ఖండం కాదు, మనం చదువుకునేటప్పుడు మన బుక్లో ఆస్ట్రేలియా ఖండం అని ఉండేది, అది తీసేసి ఒషియానా ఖండం అని పెట్టారు. సో ఇది ఫిజీ బ్లాగ్. సో ఎక్కువేం లేదు, ఇది నాది అక్కడ సువ్వ.
సువాటు నాది జస్ట్ రెండు గంటల జర్నీ అంతే అయిపోయింది దేశం. సువా నాది ఆ రెండు కవర్ చేస్తే అయిపోయింది. ఇంకేళ్ళు చిన్న దేశం. ఇంకా నెక్స్ట్ వెళ్ళబోతున్న దేశాలు అయితే ఒక అరగంటలో ఈ దేశం నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఒక అరగంటలో దేశం స్టార్టింగ్ పెట్టి ఎండింగ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది అరగంటలోనే. రాబోయే దేశాలు అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్నవి బుజ్జి బుజ్జివి ఉంటాయి. లక్కీగా అన్నీ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. ఉంటాను బాబా, అండ్ జై హింద్.